నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ 6, 10, 11 వార్డులకు సంబంధించి నూతనంగా ఏర్పాటైన గ్రామ సచివాలయ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హాజరై గ్రామ సచివాలయానికి ఎన్నికైన అభ్యర్థులకు మంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసి వారికి దిశానిర్దేశాలు తెలియజేయమైంది. ఈ కార్యక్రమంలో సచివాలయానికి ఎన్నికైన నూతన ఉద్యోగులు, ఆత్మకూరు పట్టణ వార్డు, ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారు, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఆత్మకూరు ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరు ప్రజాప్రతినిధులకు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి, ఆత్మకూరు ప్రజలకి అందరికీ నా నమస్కారం. మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ 1వ తేదీ ఆగస్టు 30-31వ తేదీల్లో మనం చాలా సార్లు మీటింగ్ పెట్టి ఆత్మకూరులో ఈ పరీక్షలు పీస్ఫుల్ గా కండక్ట్ చేయగలమా లేదా అని చాలా ఆలోచించామన్నమాట. అప్పుడు ప్రజల్లో అంతా కూడా చాలా డౌట్, ఎప్పుడు వస్తాయి ఈ పరీక్షలు? ఇలా దాదాపు 220 దేశాల దగ్గర నుంచి, విదేశాల దగ్గర నుంచి కూడా పెట్టుబడి పెట్టేదానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లు, అలాగే అక్కడున్న మంత్రివర్లు, అలాగే అక్కడున్న మన పక్క రాష్ట్రం, మన పక్క దేశం ఉన్న ప్రైమ్ మినిస్టర్, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్ గా ఆ రోజు రావడం కూడా జరిగింది. ఒక ఫోరంలో దాదాపు ఆ ఫోరంలో నేను ఒక ఫోరంలో నేను భాగంగా అంటే నేను కూడా పార్టిసిపేట్ చేసిన ఆ ఫోరంలో నిజంగానే అసలు ఈ రోజు మనకి స్వతంత్రం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత ఒక గ్రామానికి రావాల్సిన హక్కులు కానీ, మీకు రావాల్సిన ఏవేవి మీకు రైట్స్ కావాలో అవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. ఈ రోజు మీరు ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లోనో, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనో, లేకపోతే తాలూకా హెడ్ క్వార్టర్స్ లోనో, లేకపోతే మన రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లో రావాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి అందరికి కూడా అవగాహన జనగా ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళ సొంతంగా వచ్చిన కాబట్టి తప్పనిసరిగా రేపు అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ నవరత్నాలు ఏవి మనం అనుకున్నాము, మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఈ 5 సంవత్సరాల ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా రావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ నవరత్నాల ద్వారా పేదలకి ప్రతి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా దీంతో పాటు రైతాంగంలో కూడా ఎప్పుడు లేని వర్షాలు లేకుండా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన రోజున ఈ రోజు మన ఆత్మకూరు కానీ, నెల్లూరు జిల్లా కానీ, మన రాష్ట్రంలో కానీ నవంబర్ రాకముందే ఈ రోజు ప్రతి ఒక్క చెరువు కూడా రాష్ట్రంలో మొత్తం కూడా పూర్తిగా మనకి ఈరోజు ప్రతి రైతులు కూడా నిజంగానే సంతోషంగా ఆనందంగా చూస్తున్నారు. నాకు తెలిసి ఈరోజు అసలు సిసలైన సంక్రాంతి అనేది మనం చూడబోతున్నాం చాలా రోజుల తర్వాత. జనరల్ గా సంక్రాంతి అన్నప్పుడు మొదటి కోతకి జనరల్ గా దాని సంక్రాంతి అనుకుంటారు, ఫస్ట్ హార్వెస్ట్. ఈరోజు నాకు తెలిసి నాకు అంటే బహుశా నేను రాజకీయం ఈ 5 సంవత్సరాలు కాదు, అంతకుముందు కూడా మొదటిసారి సంక్రాంతి అనేది దానికి అర్థం అనేది ఈరోజు ఈ 5 సంవత్సరాలు అందరికి వస్తున్నాయి.